నేనే పంచర్ చేయడం నేర్చుకుంటున్నా ఈరోజు. ఐరి కూడా అంటే నార్మల్ పని కాదు, చిరికి స్టార్ట్ అవుతుంది, కనిపిస్తుంది కదా మొత్తం చెమట. విట్నెస్ దట్ ఐ పంచర్డ్. ఐ మీన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రైడ్ విత్ విజయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకన్ టు రిసీవ్ ది లేటెస్ట్ నోటిఫికేషన్స్. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో చాలా రోజుల నుంచి చెప్తున్నా, గత 2-3 రోజుల నుంచి సావిత్రిని సర్వీస్ చేయాలి, ఆల్రెడీ నా యాక్టివా కూడా సర్వీస్ చేయాలని చెప్పి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే సర్వీస్ సెంటర్ నేను ఎప్పుడు ఏదైతే సర్వీస్ సెంటర్లో ఇస్తానో, సాయి సంపద సర్వీస్ సెంటర్, ఆయన ఫోన్ కంటిన్యూస్లీ స్విచ్ ఆఫ్ వస్తుంది. బండి ఆల్రెడీ మొన్ననే కోన్ సెట్ రిప్లేస్ చేయించిన, అప్పుడే చూపించిన నేను మొత్తం బండి జనరల్ చెకప్ చేయించిన, ఏం ప్రాబ్లం లేకుండా ఉండే. సో ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి, ఆయిల్ ఫిల్టర్ రిప్లేస్ చేయాలి, అట్లనే స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేయాలి. సో అది ఎక్కడనే వేస్తారు మనకి. ఇంకా నాకు తెలిసి నా ఎన్కల్ టైర్ పంచర్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు, ఎన్కల్ టైర్లో మొత్తం గాలి తగ్గిపోయింది. సో ఎన్కల్ టైర్ కూడా పంచర్ చేయాలి. ఇవన్నీ వేయించేస్తే సర్వీస్ అయిపోతుంది ఆల్మోస్ట్. అరకు రైడ్కి అయితే బండి సెట్ అయిపోతుంది. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆయిల్, ఏ ఆయిల్ వేయాలన్నది. ఇప్పుడు ఎందుకంటే లాంగ్ డ్రైవ్ పోతున్నాం కదా, ఇంజన్ స్మూత్ ఉండాలంటే నేనైతే ఏ ఆయిల్ వేయాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా. 2-3 ఆయిల్స్ కూడా సెలెక్ట్ చేసి పెట్టిన. సో 20W50 బెస్ట్ చాయిస్. ఒక సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసినా మనము బండి పెట్టేసినా. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయిల్ ఫ్లెక్స్ యూజ్ చేసి ఆయిల్ తీసేసేయాలి. సో ఆయిల్ కూడా నేను ఇండే తీసుకుంటున్నా. సో ఇది మన ఇంటి దగ్గరనే ఉన్న షాప్ ఒకటి. ఆయిల్ అండ్ ఫీల్కి ఎట్లాంటి యాక్సెసరీస్ కావాలనుకున్నా, ఆయిల్ చేంజ్ చేయడానికి చైన్ లూప్ ఏది కావాలన్నా సరే, వన్ స్టాప్ మోటో టెక్టాన్. మన బండికి కావాల్సిన ఆయిల్ మోటోల్ 40 7100 20W50. సో 20W50 ఎట్లా చూసుకుంటామంటే బేస్డ్ ఆన్ ది వెదర్ కండిషన్ అనమాట. సో మన దగ్గర 50కి పైకి పోదు, 20కి కిందికి పోదు వెదరు. సో దాన్ని బట్టి తీసుకుంటున్నా. సో ఇది ఒకటి ఇంజన్ ఫ్లెష్ అనమాట, బ్యాక్ స్పూల్. అంటే ఏదైనా సింపుల్ చిన్నది కూడా యూజ్ చేయొచ్చు, మనకి లిక్విడ్ మోలీ వస్తుంది కానీ ఇంజన్ లెక్కలు దీన్ని బయట పడేయడానికి 300 rupees, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ దట్ వర్త్. సో విల్ యూజ్ దిస్. హై శ్రీకాంత్, వాట్సాప్. సో ఎనీథింగ్ ఏదైనా ఆటోమొబైల్ ఏవి కావాలనుకున్నా సరే యూ కెన్ కాంటాక్ట్ హిమ్, ఈ షాప్ దగ్గరికి వచ్చేసేయండి, మంచి బెస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఇది బ్యాక్ స్పాల్ది ఇంజన్ ఫ్లెషర్. ఫస్ట్ మనం ఇంజన్ ఆయిల్ తీసుకోకముందు తీయకముందే దీన్ని వేసి ఒక 5 minutes అట్లా వదిలేసి స్టార్ట్ చేసి వదిలేస్తే మొత్తం ఫ్లెష్ అయిపోతుంది. దాని ఏదైతే ఆయిల్ ఉందో దాన్ని డౌన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వేసాం. ఒకవేళ అర్థం కాకపోతే దీనిపైన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఏం చేయాలి ఏంది అన్నది. సో బండి స్టార్ట్ చేసి ఒక 5 minutes వదిలేసాం, దాని తర్వాత ఇంజన్ ఏదైతే ఉందో అంతా ఫ్లెష్ అయిపోతుంది, దాని లోపల ఏదైతే అనవసరమైన కార్బన్ అది ఉంటుంది కదా, దాని తర్వాత ఇంజన్ ఆయిల్ మనం తీసేద్దాం బయటకి. సో 5 minutes రన్ చేసిన తర్వాత ఆయిల్ అంతా మనం డౌన్ చేసేసాం. ఇప్పుడు కొత్త ఆయిల్ వేసుకుందాం. ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పార్ట్ అంటే ఇంజన్ ఆయిల్ ఆఫ్ ది హిమాలయన్. అంటే మనం అంతా టూరింగ్ చేసినప్పుడు ఇంజన్ కూడా గట్టిగా ఉండాలంటే 100% ఈ ఆయిల్ పెట్టాలి. సో అయిపోయింది, ఎయిర్ ఫిల్టర్ కూడా ఫిట్ చేసేస్తున్నా లోపల. స్పార్క్ ప్లగ్ కూడా ఈసారి అప్డేట్ చేస్తున్నా, అది పాతది బాగా రస్ట్ వచ్చేసింది. సో ఇది పాతది, పాతది బాగానే పనిచేస్తుంది కానీ కొత్తది అప్గ్రేడ్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే మైలేజ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది స్పేర్గా మనం బాక్స్లో పెట్టుకొని పెట్టుకున్నాం అనుకో, ఒకవేళ అది పని చేయకపోతే వీ కెన్ యూజ్ దిస్. సో ఇంజన్ ఆయిల్ నేను యూజ్ చేసేది మోటల్ 40 7100 20W50. సో దిస్ ఈస్ ద బెస్ట్ సింథటిక్ ఆయిల్ హిమాలయన్ కోసం. సో ఇది ఆయిల్ది చెక్ పాయింట్. సో బండి స్టార్ట్ చేసిన తర్వాత ఆయిల్ ఎగ్జాక్ట్లీ ఈ రెండు మధ్యలో ఉండాలి. సో బండి స్టార్ట్ చేసాం, ఒకవేళ తక్కువ ఉంటే ఆయిల్ అప్పుడు ఫిల్ చేసుకోవాలి. స్టార్ట్ కరో గాడి. కాబట్టి మెల్లిగా సర్క్యులేట్ అయ్యి వెళ్తుంది. ఓకే, సో ఆయిల్ ఎప్పుడైనా సరే ఆ 2 points లోపలనే ఉండాలి. ఒకవేళ ఆ 2 points కంటే ఎక్కువ ఉంటే అది ఇంజన్లోకి వెళ్ళి ఆయిల్ లీకేజ్కి లీడ్ అవుతుంది. ఆయిల్ది కలర్ చూసినట్టయితే రెడ్ కలర్లో ఉండే కదా,
ఎప్పుడైతే అది డార్క్ బ్లాక్లో కావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఎట్లయినా అరకు రైడ్ పోతున్నాం కదా, ఎందుకంటే ట్యూబ్ టైర్ ఇక్కడ పంచర్ చేయరు, అందుకే నేనే పంచర్ చేయడం నేర్చుకుంటున్నా ఈరోజు. మెకానిక్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం, తర్వాత ఏం చేయాలి. టైర్ ఎలా చేంజ్ చేయాలి ఫస్ట్? నార్మల్ పని కాదు, చిరికి స్టార్ట్ అవుతుంది, కనిపిస్తుంది కదా మొత్తం చెమట. కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఎట్లి పాలనేది మనం నేర్పించేసింది. ఖలీల్ ఒక ఫింగర్ పెట్టాలి ఏదైతే హోల్ పడ్డదో, దాన్ని టైట్గా గ్రిప్ చేసి దీంతో రబ్ చేయాలి. ఏదైతే రబ్బర్ దానిపైన ఉందో దానితో ఒక లేయర్ వెళ్ళిపోయేదాకా రబ్ చేస్తే అది మనం స్టిక్కర్ వేసాం కదా దాని మీద అది గట్టిగా అతుక్కుంటుంది. ఇంకొకలాగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది, టైర్ ఎట్లా ఇప్పాలో అర్థమైంది, టైర్ ఎట్లా ఫిజ్జాలో అర్థమైంది, ఇచ్చి చేంజ్ క్లీన్ చేద్దాం. సెట్ అన్నమాట, నేను మొత్తం పంచర్ చేయలే కానీ టైర్ ఇప్పిన, దాని తర్వాత కొంచెం మా గాలి అదంతా ఇప్పి నేర్చుకున్నా. మేబీ 2-3 సార్లు ఇక్కడికి వచ్చి 2-3 టైర్లు ఇస్తే పర్ఫెక్ట్ అయిపోతాం, పంచర్గా పెట్టుకోవచ్చు. సావిత్రి ఆనందిస్తుంది. ఫైనల్లీ ఒకటే రోజున 2 పండ్ల సర్వీస్ అయిపోయింది. సావిత్రి కూడా రెడీ ఉంది. సావిత్రి వాళ్ళ చెల్లె, చెల్లెకి ఏం పేరు పెట్టాలి యాక్టివ్ అని. పొద్దున నాకు తెలిసి 1 గంటకు వచ్చినా, టైం ఇప్పుడు 8 అవుతుంది, దట్స్ ఏ లాంగ్ డే. సో నిన్న రాత్రి సర్వీస్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరకలేదు బ్లాగ్ చేయడానికి, ఆల్రెడీ టైర్డ్ అయిపోయినా. సో ఇంటికి వెళ్ళిపోయిండే. సో శ్రీకాంత్ కమిన్. సో శ్రీకాంత్ హెల్ప్ చేసిండి నాకు నా హిమాలయన్ ఇంకా యాక్టివ్ 2 సర్వీస్ కావడానికి. సో ఈయన షాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో వస్తాయి సార్, యూ డోంట్ బిలీవ్ మీ. యాక్చువల్గా హిమాలయన్కి మనం సర్వీస్ చేపిస్తే రాయల్ ఎన్ఫీల్డ్ త్రూ ఆర్ ఎనీ అదర్ సర్వీస్ సెంటర్, ఇట్ విల్ కాస్ట్ యూ అప్రాక్సిమేట్లీ 2500 ఎక్స్క్లూడింగ్ ఆయిల్. సో నాకు కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఆయిల్కి అయింది, ఇట్స్ వర్త్. దాని తర్వాత ఇంకేం లేదు, దట్స్ ఇట్. ఒక చిన్న స్పార్క్లో గెపించి అన్ని చేసినాము, దాన్ని బట్టి మాత్రమే శ్రీకాంత్ ఛార్జ్ చేస్తాడు. సో ఆ షాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో వద్దేస్తా. అన్ని బండ్ల అవి రిపేర్ చేస్తాడు ఇడా. సో నాకు నచ్చింది ఏంటంటే, అంటే ఇప్పుడు మనం బండిని చూసి కొంతమంది అచ్చా హిమాలయనా సరే 1500 రూపీస్ సర్వీస్ కాస్ట్ అవుతుంది అని చెప్పి అనేస్తారు, అట్లా కాదు, పనిని బట్టి పైసలు తీసుకుంటారు. సో ఇది రియలీ నైస్ థింగ్. యాక్టివా సర్వీస్ చెప్పడానికి పోతే నాకు 2500 దాకా అవుతుంది, కానీ నేను 1800 అయిపోయింది నాకు. సో టోటల్ బడ్జెట్ సేవింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీ, గో ఫర్ ఇట్. సో గైస్, ఇంతటితో ఈ బ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు నేను మార్నింగ్ 9 అవుతుంది, అలియాన్సీనో 250 లాంచ్ ఉంది, సో దానికి వెళ్తున్నా. సో ఆ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, ఆ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. సో ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తెలుగు బ్లాగర్ని సపోర్ట్ చేయండి. మీకు తెలిసి ఏం చేయాలో, ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం, టేక్ కేర్, అంటిల్ దెన్ బాయ్.